ఈ కాలు నాదే ఈ కాలు నాదే నా కాలు మీద నేను కాలు వేసుకుంటేనే మీ ఓనర్ మీద ఏంది ఆ సన్నివేశంలో అల్లు అర్జున్ మేనరిజం యాటిట్యూడ్ డైలాగ్ డెలివరీ అంతా ఆకర్షణీయంగా నిలిచాయి ఇప్పుడు ఆ సీన్ కి మించిన ఆకట్టుకునే సన్నివేశాలు పుష్ప టూ కోసం తెరకెక్కిస్తూ ఉన్నారు లెక్కల మాస్టర్ సుకుమార్ ఇటీవల వైజాగ్ లో తెరకెక్కించిన సన్నివేశాల గురించి ఆసక్తికరమైన విషయాలు బయటకు వచ్చాయి ఇటీవల వైజాగ్ పోర్టులో జరిగిన షూటింగ్ లో అల్లు అర్జున్ పై భారీ యాక్షన్ సన్నివేశాలను తెరకెక్కించారు దీనికోసం జర్మనీ నుంచి యాభై మంది స్టంట్ ఆర్టిస్టులను దింపారు ప్రతి నాయకుడి బృందం పుష్పరాజుపై తిరగబడే సన్నివేశాలను భారీగా రూపొందించారు భారీ సాయంతో వంద అడుగుల ఎత్తులో తలకిందులుగా అల్లు అర్జున్ ని వేలాడిదీసిన సన్నివేశాలు చిత్రీకరించారు జర్మనీ నుంచి వచ్చిన యాభై మంది ఫైటర్స్ ఈ సన్నివేశంలో పాల్గొననున్నారు ఇక్కడ మరో ఆసక్తికరమైన విషయం ఉంది వంద అడుగుల ఎత్తులో తలకిందులుగా వేలాడదీసిన పుష్పరాజు అక్కడ కూడా తన మేనరిజాన్ని వదల్లేదు అంత ఎత్తులో కూడా ఈ కాలు నాదే ఈ కాలు నాదే నా కాలు మీద నేను కాలు వేసుకుంటుని అన్నట్లు గాల్లో కూడా కాలు మీద కాలు వేసుకొని వేలాడుతూ ఉన్నాడు చిత్ర బృందం అంతా ఇప్పుడు ఈ సన్నివేశం గురించే ఎక్కువగా చర్చించుకుంటూ ఉన్నారు ఒక కాలు మడిచి ఉండగానే మరో కాలు తాడు కట్టి వేలాడదీయడం వంటి ఆశామాషా విషయం కాదు బన్నీ ఇలాంటి రిస్క్ షాట్లకు కూడా వెనకాడకుండా డూపు లేకుండా చేశాడని చిత్రబృందం చెబుతోంది సినిమాలో ఈ సీన్ సూపర్గా పేలుతుందని చెప్తూ ఉన్నారు పుష్ప చిత్రంలో మరో ఫేమస్ డైలాగ్ పార్టీ లేదా పుష్ప ఇది ఎంతగా వైరల్ అయిందో తెలిసిందే పుష్పరాజు పార్టీ ఇచ్చే సమయం వచ్చేసింది ఇప్పుడు ఆ సన్నివేశాలను తెరకెక్కిస్తూ ఉన్నారు ప్రస్తుతం ఈ చిత్రం షూటింగ్ హైదరాబాద్ లో ప్లాన్ చేశారు నాలుగు రోజుల క్రితం ప్రగతి రిసార్ట్ లో పార్టీ అట్మాస్ఫియర్ క్రియేట్ అయ్యేలా ఓ పెద్ద సెట్ వేశారు అక్కడ పుష్పరాజు పార్టీ ఇచ్చే సన్నివేశాలు తెరకెక్కించాలని దర్శకుడు ప్లాన్ చేశారు అదే రోజు గాలులతో కూడి భారీ వర్షం రావడంతో పార్టీ సెట్ మొత్తం ధ్వంసం అయిపోయింది దాంతో ఆ రోజు షూటింగ్ క్యాన్సిల్ అయ్యింది ప్రస్తుతం నైట్ లైట్లోనే సన్నివేశాలను తెరకెక్కించే పనిలో టూ బృందం ఉన్నట్టు తెలుస్తోంది అల్లు అర్జున్ హీరోగా సుకుమార్ దర్శకత్వం వహిస్తున్న పుష్ప చిత్రం పాన్ ఇండియా స్థాయిలో ఎంతగా విజయం సాధించిందో తెలిసిందే తదుపరి ప్రకటించిన పుష్పాటుపై భారీ అంచనాలు నెలకొన్నాయి దాంతో అంతకు మించి పుష్పాటు చిత్రం తెరకెక్కిస్తున్నారు సుకుమార్ రష్మిక మందన కథానాయకిగా నటిస్తున్న ఈ చిత్రాన్ని మైత్రి మూవీ మేకర్ సంస్థ భారీ బడ్జెట్తో నిర్మిస్తోంది ఈ మూవీపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్లో తెలియజేయండి ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న గంట సినిమాల్ని గట్టిగా టంగ్ టంగ్ అని కొట్టేసేయండి